నది డెవలప్మెంట్ అంటే ఏం ఏంటిదండి డెవలప్మెంట్? ఇప్పుడు నేను అడిగే దానికి సమాధానం చెప్పండి, నేను అడుగుతా మీరు చెప్పండి. ఓకేనా? ఒకటి ఇది ఇది సేల్ డీడ్. ఓకేనా? సేల్ డీడే కదా. మీరు ఎవరి ఎవరిది మీరు ఎక్కడ మీరు ఎవరి దగ్గర కొన్నారు? అచ్చా, మీరు మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారు అనుకుంటారు కదా. మీరు రండి. రమేష్ సన్ ఆఫ్ నర్సింహుల్ దగ్గర ఉన్నాడు. కొన్నారు? ఓకే. రమేష్ ఎవరి దగ్గర కొన్నారు? అది పర్మిషన్ ఇచ్చాను, పర్మిషన్ కాపీ ఇచ్చాం ఇక్కడి. ఓకే, ఎప్పుడు 1992 ఇది లేఅవుట్? ఇది లేఅవుట్ 1992. ఓకేనా? ఇప్పుడు మీకు మోస్ట్లీ దానికి ఎంత దూరం ఉంది డిస్టెన్స్? ఒక 100 ఫీట్ల పైన ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి రాత్రి బుచ్చమ్మ చనిపోయింది, ఆమె రిజిస్టర్ ప్లాటే, ఆమె మున్సిపల్ పర్మిషన్ తీసుకుంది, ఆమెకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అవి వాళ్ళ బిడ్డల కట్నాలు కూడా ఇచ్చుకుంది, నా ఇల్లు ఎక్కడ కూలిపోతుందో అనే భయంతో ఈరోజు ఆమె రాత్రి ఆత్మహత్య చేసుకున్నది. ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్లా మీ మీద కేసు రిజిస్టర్ అయింది. అలా నేను ట్విట్టర్లో కూడా నీకు పంపించిన, మీ మీద కేసు రిజిస్టర్ అయింది. ఈరోజు ఏందనంటే తెలంగాణలో ఒక నిమిషం ఆగం, ఈరోజు తెలంగాణలో 1200 మంది విద్యార్థులు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. తెచ్చుకున్న తెలంగాణ గతంలో ఏదో జరిగిందో ఏదైనా మిగిల 16,000 మిగిలిన కోట్ల బడ్జెట్తోనే తెలంగాణ ఇచ్చిపోయింది. ఇచ్చిపోయిన తర్వాత ఈరోజు జరుగుతున్నది ఏంటి అనంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండా, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మూర్తి ప్రాజెక్టు ఇవన్నీ 100 కోట్ల రూపాయలు, ఇవేందనంటే వాళ్లకు ధనాన్ని సమకూర్చే విధంగా వీళ్ళు ఈరోజు ప్రాజెక్టులు వాళ్ళ పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రక్షాళన లేకుండా కడితే 20,000 కోట్ల రూపాయలతో అయిపోయింది, కానీ 100 కోట్లు దాటితేనే కదా, అంటే కిందికెళ్ళి నీళ్లు పైకి తీసుకపోతే కాళ్ళకి వెళ్ళి నత్తికి తీసుకొస్తేనే పైసలు వస్తాయి, నెత్తి మీద నీళ్లు పోతే కిందికి పోతాయి, ఖర్చు కావు. కాళ్ళ మీ కాళ్ళ కిందికి నీళ్లు నెత్తి మీద తీసుకొస్తే పైసలు ఖర్చు అవుతాయి, పైసలు ఖర్చు అయితేనే కట్టడానికి పైసలు వస్తాయి. ఈరోజు దానికి ఒక కమిషన్ వేసిండ్రు, సేమ్ అదే ప్రాజెక్టు అప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఇప్పుడు నెక్స్ట్ ఎందులో పైసలు తినగలుగుతాం? మూసీ ప్రక్షాళన పేరుతో తీయగలుగుతాం. ఇక్కడ ఎవరు కూడా మీరు నాగార్జున బంగ్లా దాకా గత ప్రభుత్వం అయ్యప్ప సొసైటీలా ఇదే పేద మధ్యతరగతి ఇల్లు కూలగొట్టుకుంటూ నాగార్జున ఇంటి దగ్గరకు వచ్చి ఆగినారు. ఆగినాక నాగార్జున ఇల్లు కూలగొట్టినప్పుడు మా అందరు అనుకున్నాం, వీళ్ళు అనుకున్నారు, మేము అనుకున్నాం, ఏదో చెరువులో కట్టినారా కూలగొట్టి మంచి పని చేసినారని అందరు అనుకున్నారు. కానీ దాని ఉద్దేశం వేరే. ఈరోజు కుక్కడిపల్లిలో కూలగొట్టిన అమీన్ పోయిన ఆదివారం ఈ టైంకు అమీన్పూర్లా కుక్కడిపల్లిలో సంగారెడ్డిలా అర్థనాదాలు వస్తుండే, అక్కడికి వెళ్ళి కూలగొట్టుకుంటా ఈరోజు యాక్చువల్గా వాళ్ళ స్కెచ్ ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు. వాళ్ళ స్కెచ్ ఏంటంటే మూసీ ప్రక్షాళన. మనం అనుకున్నాం మన మా దాకా వస్తలేదని అనుకున్నాం, కానీ అక్కడంతా కూలగొట్టినంటే మీ మైండ్ ప్రిపేర్ చేస్తుండే, ఇక్కడ ఇక్కడ వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేస్తుండ్రు. మైండ్ ఏమేమి ప్రిపేర్ చేస్తుండ్రు? నెక్స్ట్ మేము వచ్చేది అన్ని కూలగొడుతున్నామంటే చెరువులు మొత్తం పునరుద్ధరిస్తున్నాం, 100% చెరువులు పునరుద్ధరణ జరుగుతుంది. దీనికోసం 3 కమిషన్లు వేసినాయి. ఒకటి నిజాం సర్కారు ఉన్నప్పుడు హైదరాబాద్ మునిగితే అప్పుడున్న విశ్వేశ్వరయ్య గారి దగ్గర ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు మీరు చదివినరా? సౌత్ ఆ రిపోర్ట్ బయట పెట్టండి, 1. 2, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా హైదరాబాద్ మునిగినప్పుడు ఆయన కిర్లస్కర్ కమిటీ, రామగుండలప్ప కిర్లస్కర్ కమిటీ ఒకటి హైదరాబాద్ దీని మునిగితే వేసిండ్రు. అప్పుడేం రిపోర్ట్ వచ్చింది అది బయట పెట్టండి. అలా మూసి గురించి ఏమన్నా రాసిండ్రా? విశ్వేశ్వరయ్య కమిటీలో ఏమన్నా రాసిండ్రా? తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక సర్వే చేయించారు హైదరాబాద్ నీళ్లు నింపుతుందని, అదేమన్నా సర్వే వచ్చిందా? పోనీ నువ్వు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏమైనా సర్వే చేయించిందా? నువ్వేమైనా సర్వే చేసినావా? ఏ ఆధారంగా ఈరోజు మూసీ ప్రక్షాళన నువ్వు ఏ నీ దగ్గర కులబద్ది ఏంది? అసలు అక్రమం అంటే ఏంది? ఇప్పుడు అక్రమం అనే ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అంటున్నావు, అక్రమం అంటే ఏంది? ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, ఇది ఈ డాక్యుమెంట్ ఎవరిది? నీ పేరే పేరు? ఉమామహేశ్వరరావు డాక్యుమెంట్ ఇది. ఉమామహేశ్వరరావు ఈ రాజముద్ర 500 రూపాయల నోటు, ఇదంతా ప్రభుత్వానిది. ఇది ఏ ప్రభుత్వం అనేది కాదు, 1992 డాక్యుమెంట్ ఇది. ఈయన ప్రభుత్వానికి పైసలు కట్టిండు. ఇక ప్రభుత్వ లేఅవుట్ ఇది, ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్ దగ్గరకు చూపి క్లోజ్ అప్.
ఇది ప్రభుత్వ భూమి లేఅవుట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది ప్రభుత్వానికి ప్రభుత్వ ఖాతాల అంటే నీ ఖాతాలు ఇక నువ్వు ఉన్నావు, రేపు ఇంకోళ్ళు ఉంటారు, తర్వాత ఇంకోళ్ళు ఉంటావు ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఖాతాల ఈ ఉమామహేశ్వరరావు డబ్బేసిండు, డబ్బేస్తే ఇక ఇది రిజిస్టర్ డాక్యుమెంట్స్ అప్పుడు రిజిస్టార్ ఇచ్చిండ్రు, లేఅవుట్ ఇచ్చిండ్రు. ఇదేంటిది, ఇది అంతకు ముందున్న పానీలు, ఇక ఇది లింక్ డాక్యుమెంట్. ఇప్పుడు ఈ నిర్మాణం అక్రమ నిర్మాణం అని మీరు ఎట్లా అంటారు? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అక్రమం? అక్రమ నిర్మాణం అంటే డెఫినేషన్ అంటే ఏందో మీరు చెప్పాలి. సరే, ఇది సక్రమం, ఇది అక్రమం కాదు, ఇది సక్రమం. దీన్ని సక్రమంగా చేయడానికి మీరు ఏ విధంగా జరిగింది? నంబర్ వన్, ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఒక దగ్గర ల్యాండ్ ఎక్వేషన్ చేయాలనుకుంటే అప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ అవుతుంది. ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే మీరు ఏం చేయాలి? 2013 చట్టం ప్రకారము మాకు ఇక్కడ ఈ భూమి అవసరము కాబట్టి మీరు గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి ఈ జాగా నేను తీసుకుంటాం అని, అది చట్టబద్ధంగా నువ్వు తీసుకున్నట్టు అవుతుంది. నీది ఇప్పుడు అక్రమంగా భూమి గుంజుకున్నట్టయితే నువ్వైతే అక్రమదారు, నువ్వైతే ఎందుకు నేను అక్రమదారు అవుతావు అంటే నేను దీనికి పట్టాదారు, నేను ఓనర్ను, ఈ ఇండ్లకు వీళ్ళు ఓనర్లు. మీ దగ్గరికి ఏదో ఉంటే తిన కైదాలు అయితే వీళ్ళంతా ఓనర్లు వీళ్ళు. ఇక వీళ్ళ పానీలు, ఇక వీళ్ళ ఓనర్లు వీళ్ళు ఓనర్లు. ఎందుకు ఓనర్లు అంటే, ఎందుకు ఓనర్లు అంటే వీళ్ళు ఇక వీళ్ళ పర్మిషన్లు చూపెడుతుండ్రు, వీళ్ళు ఖైదాలు చూపెడుతుండ్రు, వీళ్ళంతా ఓనర్లు వీళ్ళు. మరి ఓనర్ వీళ్ళు ఓనర్లు, నువ్వు ఓనర్ అని ఏందో తీసుకురా రేవంత్ రెడ్డి గారు, నీ ఓనర్ ఎట్లయితావు దీనికి, ఈ జాగాలకు వీళ్ళు ఓనర్ అని చెప్పేసి నీ ప్రభుత్వం, నీ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం, ప్రభుత్వం అంటే రెండు ప్రభుత్వాలు ఉండేవి, ప్రభుత్వం అంటే ప్రభుత్వమే. అది ప్రభుత్వం దగ్గర పైసలు తీసుకొని ఇక రిజిస్టెంట్ ఇంత పట్టుకుంటాం. ఇగో ఇది, ఇగో ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినాయి కాబట్టి ఇది నేను నేను సక్రమదారుణ్ణి, నేను చట్టబద్ధంగా డబ్బులు పెట్టి నేను కొన్నా అని చెప్పి వీళ్ళు అంటుండ్రు. ఇది అక్రమ కట్టడం ఎట్లయితుంది? ఓకేనా? ఇప్పుడు నీవు ఈ జాగాకు నువ్వు ఓనర్ ఎట్లయితావు? వీళ్ళు కబ్జాలు ఎప్పుడు చేసిండ్రు? 1992కి వెళ్ళి ఇల్లు ఉన్నది, నీ జాగాలో వీళ్ళు ఎప్పుడు కంచె నాటిండ్రు, ఎప్పుడు గుడిసెలు వేసిండ్రు, ఎప్పుడు కబ్జా చేసిండ్రు? కబ్జా చేసిన భూములకు మరి మీరెట్లా పట్టాలు ఇచ్చిండ్రు? దీనికి పానీలు ఉన్నాయి, పానీ చేసినప్పుడు ఇది కబ్జా ఎట్లయితుంది? అంటే పానీ అంటే గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు, ఉన్నప్పుడు మరి ఇది అక్రమం ఎట్లయితుంది? కాబట్టి మీకు తల లేదు తోకలే. ఇప్పుడు టైటిల్ ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు అక్రమం ఒకటి, ఇప్పుడు అక్రమం అంటే ఏందో చెప్తా. ఇప్పుడు ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉన్నది, హుస్సేన్ సాగర్ బెడ్ పక్కన కట్టిన సెక్రటరీ అని చూసినా అది అక్రమంగా కట్టిందంటారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న సెక్రటరియేట్ అది ఎఫ్టీఎల్ ల్యాండ్ కిందకు ఉంటుంది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ లో ఉన్నది, నెక్లెస్ రోడ్డు హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ ఉన్నది. జైపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా మీ మామ, ఎక్కడైతే మీ సమాధి కట్టి అక్కడ కట్టించారా, అది కూడా ఎఫ్టీఎల్ ఉన్నది. ఇప్పుడు ఏదైతే నీ ఆఫీస్ హైడ్రా ఆఫీస్ ఉన్నది చూసినావు బుద్ధ భవన్లో, అది ఎఫ్టీఎల్ ఉన్నది. నువ్వు నిజంగా నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మంచి నాయకుడిగా మిగిలనంటే ముందు అక్కడికి వెళ్ళి కూల్చివేతలు మొదలు పెట్టండి. కూల్చివేతలు అనేది ముందు హైడ్రా ఆఫీస్ గులగొట్టండి. హైడ్రా ఎఫ్టీఎల్ నువ్వు మార్గదర్శకంగా నిలబడు, తర్వాత వచ్చి మాకు గులగొట్టు. అసలు నీ దానికి పర్మిషన్లు ఉన్నాయా? నీ సెక్రటరీకి పర్మిషన్ ఉందా? నీ నెక్లెస్ రోడ్లో పర్మిషన్ ఉందా? నీ ఐమాక్స్ పర్మిషన్ ఉందా? ఇప్పుడున్న ఎవరైతే గుట్ట సుఖేందర్ రెడ్డి బాజాబ్తా చెరువు మధ్యలో కట్టిండు అంటే ఆయన 1000 ఇండ్లకు సంబంధించిన జాగల ఒకే ఒక మనిషి ఫామ్ హౌస్ ఉంది. ఒక 2000 ఇండ్ల కట్టే జాగల ఒకే ఒక ఫామ్ హౌస్ ఉంది పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డిది. ఫస్ట్ మీరు కూలగొట్టుకొని ఒక ఉదాహరణగా నిలబడి మా 1000 మీదికి మీ బుల్డోజర్లు తీసుకుపోయి, అరే నీకే ఉదాహరణ లేక నేను బాధాప్తా, నేను పట్టేదారుణ్ణి, నేను ఓనర్ను, నేను నీకు పైసలు కట్టినా, నీ దగ్గర నేను పర్మిషన్ తీసుకున్నా, ఇవి తీసుకుపోయి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నేను గ్రామ పంచాయతీల పానీ చూసిన, లింక్ డాక్యుమెంట్ చూసిన, లేఅవుట్ చూసిన, మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నా, కరెంటు బిల్లు కట్టిన, ఇక ఇది మున్సిపల్ ట్యాక్స్ కట్టిన, ఇది నా ఓనర్షిప్. నేను దీనికి ఓనర్ను. ఇప్పుడు నేను అక్రమదారు ఎట్లయితేనో నువ్వు ఫస్ట్ నాకు ప్రూవ్ చేయి, టైటిల్ ఎట్లుంటుందో నాకు ప్రూవ్ చేయి. అసలు గ్రౌండ్ ప్రభుత్వ ఇయాల దాకా ఒకటి మినిమం అవగాహనలా ప్రభుత్వానికి లేదని నేను అంటున్నా. ఎందుకంటే అసలు టైటిల్ ఉండదు, టైటిలే లేదు మీకు. ఈ జాగనాథ్ అటువంటి టైటిల్ ఉందా నీకు? మూసీ నది పరిహార పరివారక ప్రాంతంలో నీకు టైటిల్ ఉందా? దీనికి నీకు ఓనర్ నువ్వు అంటావా? ఇయాల దాకా దాని మీద భారతదేశంలో నిర్వచనం లేదు. ఇంకో తెలియదు వీళ్ళకి. 1972 సంవత్సరంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు
ప్రపంచ దేశంలో ఉన్న చెరువులు అన్నిటి మీద ఉన్నప్పుడు మన భారతదేశం నుంచి కేవలం 13 చెరువులే. ఆ 13 చెరువులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ కొన్నేటి చెరువు ఒకటే ఇచ్చిండ్రు. మూసీ చెరువు ఇయ్యాలి ఆ రోజు ప్రక్షాళన అప్పుడు. తర్వాత గండిపేట చెరువు అవి ఇవ్వాలని ఇదంతా ఒక చరిత్ర. కాబట్టి అసలు గవర్నమెంట్కు మినిమం నాలెడ్జ్ దీని మీద లేదు. మంత్రులకు మినిమం నాలెడ్జ్ దీని మీద లేదు. ఈరోజు పబ్లిక్ను మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నువ్వు ఒక ప్రాజెక్టు నువ్వు తీసుకుంటున్నావు అనంటే ఆ రోజు కూడా పెద్ద పొరపాటేందనంటే దాదాపు 20 ఊర్లు సంవత్సరానికి 3 పంటలు ఇచ్చేటువంటి కాళేశ్వరం కిందకున్న ఉన్న ఏటిగడ్డ కిష్టాపూర్ కానీ అన్ని ఊర్లు వేములఘాట్ ఊర్లు దాదాపు 3 పంటలు ఇచ్చే భూములు ఈరోజు నీళ్ళల కింద తీసుకుపోయింది. పైనకి రాకుండా చేసింది. ఈరోజు కేవలం డబ్బు కోసమే అది కట్టింది. ఇవాళ కేవలం డబ్బు కోసమే మూసి ప్రక్షణ. మీకు ఎక్కడ కూడా ప్రేమ లేదు. ఉన్న చెరువులను కాపాడండి. నేను ఆల్రెడీ మీకు సర్వే చేసి ఇచ్చిన ఏ చెరువులను కాపాడాలి. ఉన్న చెరువులను కాపాడండి. ఎక్కడైతే చెరువు మధ్యలో ప్లాటింగ్ చేసి బిల్డింగ్స్ కడుతున్నారో వాటిపైన మీరు యాక్షన్ తీసుకోండి. కానీ 30-40 ఏళ్ళకి వెళ్ళి రెండో తరం మారేది ఇప్పుడు ఇళ్ళల్లో రెండో తాళాలు. తండ్రులు పోయి పిల్లలు అయినరు, పిల్లవాళ్ళు పోయి మనవాళ్ళు అయినరు. మనవాళ్ళు అయిన తర్వాత వచ్చి నువ్వు అక్రమం అని అంటే ఇన్ని ఉన్నాక అక్రమం ఎట్లయితుంది? కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మీరు ప్రభుత్వం ప్రజాస్వామ్యం బద్ధంగా మీరు చేస్తారు. ఒక మాఫియా లెక్క చేస్తారు. గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ మాఫియా. మీరు హైడ్రాను ఏ విధంగా నియమించుకున్నారు, ఏ పవర్స్తో నియమించుకున్నారు? ఈరోజు అడగటం లేరని చెప్పిన దగ్గర పోలీసు ఉన్నది, పవర్ ఉన్నది, తీసుకొని వచ్చి గుంజుకొని వచ్చి కూలగొడతానే నడవది. ఇవాళ అందరు ఉంటారు, ఇవాళ పోతారు ఈరోజు. కాబట్టి నేను ఈరోజు ఒక్కొక్కరు వాళ్ళ అంది ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలు మిస్టర్. నీ అన్నకేమో నువ్వు ఏది కోర్టుకు పోవచ్చు, నువ్వు స్టే తెచ్చుకోవచ్చు, నేను కమిటీ కాదు. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ హైప్ దేనికి, నా అన్నను కుదరదులేదు అని చెప్పి. వాళ్ళకేమో అన్ని దొరుకుతాయి, వీళ్ళకేమో ఏం దొరికాయి కాబట్టి వీళ్ళు ఎంబడిపడి కూలగొడుతున్నారు. కాబట్టి నువ్వు హైదరాబాద్ కాదు, ఎక్కడ కూడా ఒక ఇల్లు దాదాపు ఇలా కడ్డీ ఉన్న దగ్గర కూలగొట్టడానికి వీలు లేదు. లేదు, దీన్ని అక్రమం అనద్దు. ఇంకోటి, ఎప్పుడైనా ప్రభుత్వం ఇక్కడికి వస్తే రంగనాథ్ గారు, మీకు కూడా చెప్తున్నా, ఇవన్నీ ఉన్న తర్వాత కరెంటు బిల్లు ఏమీ కాదు, ఇవన్నీ ఉన్న తర్వాత వీటిని అక్రమ నిర్మాణాలని మీరు అనద్దు. మీరు వస్తే బెగ్ చేయండి. ఏమని బెగ్ చేయాలంటే, మేము ఇక్కడ ఏదైతే మూసి ఉందో దాన్ని మేము వెడల్పు పెంచుతున్నాము, మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాము, 2013 చట్ట ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాము, కాబట్టి మీ భూమి మాకు కావాలి అన్నప్పుడు ఇంత లెక్క ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటలేరంటే, దీనికి ఇవన్నీ ఉన్నప్పుడు చట్టం మాట్లాడదాం చట్టం ప్రకారం పోదాం. ఇందులో ఏందనంటే, భూమికి భూమి ఇవ్వాలి, జాగకు జాగి ఇవ్వాలి, గుడికి గుడి ఇవ్వాలి, బడికి బడి ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వ స్థలంలో నేను 10 ఏళ్ళకి వెళ్ళి కబ్జాలో ఉండి నేను ఇల్లు కట్టుకున్నా, దాని కూడా మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో అది ఇవ్వాలి. చట్టం తెలుసుకో. ఇది నువ్వు ఇది ప్రభుత్వ స్థలం అన్నప్పుడు ఇది గవర్నమెంట్, ఇవన్నీ ప్రభుత్వం కాదు, ఓనర్ అయినా కానీ ప్రభుత్వ స్థలం అన్నప్పుడు, నేను అలా ఇల్లు కట్టుకున్నప్పుడు నేను ఏళ్ళు దాటి ఉంటే ఇది 100,000 రూపాయల గతం అయితే నువ్వు 100,000 రూపాయల గతం ఇవ్వాలి. నాకు ఇల్లు ఇక్కడ డబల్ స్టోర్ బిల్లు, నాకు డబల్ స్టోర్ కట్టియాలి. ఇలా గుడి కడి ఉంటే నాకు గుడి కట్టియాలి, పక్కన బడి ఉంటే బడి. ఇది చట్టం రంగనాథ్ రాదు, చట్టం. మీరు చట్ట ప్రకారం చేస్తలేరు ఇక్కడ. ఇది మాఫియా లెక్క చేస్తుంది మీరు ఈరోజు. అన్ని చట్టబద్ధంగా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఖైదు నాకు కాదని నువ్వు ఎట్లా అంటావు? సరే, ఇంకో లెక్క మాట్లాడతావు. ఈ సర్వే నంబర్లో పక్క సర్వే నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకుని అంటావు. మరి అవన్నీ చేస్తే నీ సర్వే గాడిదలు కాస్తుందా? నీ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన గాడిదలు కాస్తుందా? మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన తెలియదా ఇది ఏ స్థలంలో ఉందో? ఇది పక్క సర్వే నంబర్ అనేది మనకు తెలియదా? వీనికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తెలియదా? వాడు గాడిదలు కాస్తుందా? వాళ్ళ మీద మీరు ఏం రివ్యూ మీటింగ్ చేసింది ఇవాళ దాకా? అసలు నేను రివ్యూ మీటింగ్లు జరిచిన నీ అధికారితో మున్సిపల్ మినిస్టర్ని అడుగుతున్నా. మున్సిపల్ మినిస్టర్ పవర్స్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా. నీవు అసలు సర్వే, నీకు అసలు రాష్ట్రంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల యొక్క విస్తీర్ణం ఎంత, ఒక్కొక్క చెరువు ఎంతెంత ఉండాలి, ఎంతెంత కబ్జా చేసిండ్రు, ఎక్కడ ఎంతెంత కట్టిండ్రు, ఎంతెంత పర్మిషన్లు ఇచ్చిండ్రు, ఇస్తే ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇచ్చిండ్రు, నీ దగ్గర డేటా ఉందా? అక్రమం అని ఎట్లంటావును? అక్రమంగా నువ్వు నీ బుల్డోజర్లు తీసుకొని మా మీదకి వస్తుంటే నేను అక్రమం అంటారు, నేను మాఫియా అంటారు, నీవు ప్రజాస్వామ్యంగా బద్ద పనిచేస్తలేవంటారు. నువ్వు మమ్మల్ని బాహాతంగా బాధాప్తం మా ఇళ్ళకి వెళ్ళి బయటికి గుంజి చేసి కబ్జా చేస్తున్న కబ్జా కోరలు మిమ్మల్ని అంటారు. ఈరోజు ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు మాఫియా ప్రభుత్వం లెక్క తయారు చేసిందని నేను అంటున్నా. ఈరోజు ఇంకా బుచ్చమ్మలు కాకముందే, ఇంకా శ్రీకాంతాచార్యులు అంటూ లేవకముందే, కనీసం ఇప్పటికైనా చట్టబద్ధంగా పనిచేయమంటున్నా నేను.
చట్టానికి అనుగుణంగా మీరు పనిచేయమంటారా? నేను ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిన మీకు, ఇది అక్రమం కాదనని ఖైదాలు ఉన్నాయి. నంబర్ వన్ మున్సిపల్ పర్మిషన్ ఉంది, నంబర్ టూ కరెంట్ పర్మిషన్, నంబర్ త్రీ ఇవన్నీ తెలిసి ఇవన్నీ చూసి బాగా టౌన్ ప్లానింగ్ ఆఫీస్ లేఅవుట్ ఉన్నది, ఇవన్నీ చూసిన బ్యాంకు లోన్ కూడా ఇచ్చినాడు. నేను లోన్ తెచ్చుకున్నా, రేపు నేను లోన్ కూడా కట్టుకుంటున్నా. నేను ఇవాటి వరకు నేను దాని కిస్తీలు కట్టుకుంటూ వస్తున్నా. ఇవన్నీ మరి ప్రభుత్వ పరంగా ఉన్న తర్వాత ఇవి అక్రమం ఎట్లయితే కాదు కదా, అప్పుడు నీకు భూమి కావాలని అనుకుంటే 2013 చట్టం రూల్ ఫాలో గాను ఎట్లా భూమికి భూమి అప్పుడు నెగోషియేషన్ జరుపుతాం, చర్చలు జరుపుతాం. వీడు ఒప్పుకురా ఒప్పుకుంటాడు, ఒప్పుకోకటే ఒప్పుకోరు, కానీ బలవంతంగా తీసుకొని ఎక్కడ లేదు. కాబట్టి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని చెప్పుకుంటున్నా. అందరు కూడా చట్టబద్ధం అనుకున్నారు. ఇక్కడికి ఇలా మిషన్ పట్టుకొని మళ్ళీ మీరు వస్తే ఇక్కడ ఆత్మహత్యలు ఏముండయి, ఎవరు బుచ్చమ్మలు ఇక్కడ ఉండరు. మళ్ళీ ఏమైనా జరిగితే మాత్రము దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి, రేవంత్ రెడ్డి గారు వహించాలి. ఈరోజు మీరు ఒక మరణాన్ని మీ నెత్తి మీద వేసుకున్నారు. బుచ్చమ్మ మరణం నీ మీద ఉన్నది, బుచ్చమ్మ సాకు నువ్వే కారణం. బుచ్చమ్మను మర్డర్ చేసినావు, బాజాబ్తను మర్డర్ చేసినావు, నీ హైడ్రా మర్డర్ చేసింది, నువ్వు మర్డర్ చేసినావు. కాబట్టి ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ నీ మీద హత్య కేసు కింద నీ కేసు మీద నమోదైంది. కాబట్టి ఇంకోటి జరగని లేదు. నేను ఎక్కడ హైడ్రా నోటీసులు వచ్చినా చెప్పిన మీరు రూల్ ప్రకారం మాట్లాడండి, మీరు రూల్ ప్రకారం మాట్లాడండి. ఒకటే అడుగుతారు వాళ్ళు పాయింట్, ఇది దొంగ సర్వే నంబర్, పక్క సర్వే నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసింది అంటారు. అన్నప్పుడు నీ దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే పర్మిట్ చేసినో వాడు గాడిదలా కాస్తుందో వాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. అరే 44వ తరం వచ్చింది, ఇది అక్రమ నిర్మాణం అంటే. ఇంకోసారి అక్రమం అనే పదం మారితే చెప్పుదని కొడతా నన్ను. అక్రమం అంటే ఇవన్నీ ఉన్న తర్వాత అక్రమం అంటే చెప్పుదని కొడతా. అక్రమం అనే పదం వాడద్దు ఇక్కడ. అక్రమం ఎట్లయితుందో నువ్వు చెప్పాలి. ఇవన్నీ అక్రమం అయినప్పుడు మొత్తం ప్రభుత్వాలే అక్రమం అవుతుంది, శాఖలే అక్రమం అవుతుంది, అన్ని అక్రమాలు అవుతాయి. అక్రమం ఎట్లయితుంది? కాబట్టి ఏదనడానికి లేదు, ఇవన్నీ ఖైదాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏమున్నా ప్రజలతో చర్చ జరపాలి. మీకేమంటే ల్యాండ్ ఎక్వేషన్ కిందికి వస్తుంది, ల్యాండ్ పుల్లింగ్ కిందికి రాదు, ఇది భూమిని గుంజుకోనికి లేదు, ల్యాండ్ ఎక్వేషన్ కిందికి వస్తుంది. ల్యాండ్ ఎక్వేషన్ చట్ట ప్రకారం పోవాలి. నాకు దీనిలో నాకు 1000 గజాలు జాగున్నది, 1000 గజానికి 100,000 రూపాయలు లెక్క ఇక్కడ మార్కెట్ నాకు 100,000 రూపాయలు గజం చొప్పున కట్టి నాకు దీని మీద నాకు ఇంటి కిరాయిలు వస్తాయి. దీని మీద నేను దాదాపు 4000 SFT ఇల్లు కట్టుకున్నా. ఆ ఇల్లు ఎంత నిర్మాణం అయితే అది నాకు కట్టేందుకు దాని పైసలు. ఇవన్నీ అయిన తర్వాత నేను ఒప్పుకుంటేనే నువ్వు నాకు తీసుకోవాలి. బలవంతంగా తీసుకోనికి లేదు ఇది. అది ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ 2013 చట్టం. ఈ చట్టాలన్నీ చదువుకున్నాక పుస్తకాలు తీసుకున్నాక రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఈ బస్తీ పేరు ఏం పేరమ్మా, అప్పుడు మారుతి నగర్ రండి, అప్పుడు మాట్లాడదాం. అప్పటిదాకా నీవు కానీ నీ బుసే కానీ పుస్కి గాడు నోటీసులు తీసుకొని వచ్చింది అనుకో, మళ్ళీ వాళ్ళని అయితే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి నా దగ్గర అయితే ఏం లేదు, నాకే సెక్యూరిటీ లేదు. అర్థమైందా? జై తెలంగాణ, అమరవీళ్ళకు జోహార్.